12 ways of realizing me ante nannu pondadaniki 12 margamulu dwadasa margamulu ani telugulo a translation adi motta modati longing baba antu unnaru sahara yadarilo నీళ్లు దొరకక ఆ మంచినీటి కోసం ఒకడు ఎంతగా తపన పడుతూ ఉంటాడో మిగిలినవి ఏవిచ్చినా కూడా వాడికి అక్కర్లే, ఆ మంచినీళ్ళే కావాలి. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లే అంటాడు. అంతటి తపన భగవంతుడు గురించి నీకు ఉన్నట్లయితే నన్ను పొందగలవు. రెండోది, మంచు గట్టినటువంటి ఒక సరస్సుకున్నంత నిశ్చలమైనటువంటి మనస్సు నీకు ఉన్నట్లయితే నీవు నన్ను పొందగలవు. అంటే ఏ రకమైన చిన్న ఆందోళన కూడా లేకుండా ఉండగలిగితే నన్ను పొందవచ్చు. అలాగే పిల్లలు ఆడుకునేటువంటి బంకమట్టి ఉంటుంది, అది ఎలాగూ మలిస్తే అలా మలిసిపోతూ ఉంటుంది. అది ఇలా రౌండ్ చేస్తే రౌండ్ అయిపోద్ది, స్క్వేర్ చేస్తే స్క్వేర్ అవుతుంది, పొడుగ్గా పాములాగా చేస్తే పాములాగా అవుతుంది. అదేమీ పేచీ పెట్టదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఆకాశంలోకి రాను అనదు, నీ ఇష్టం. అది నమ్రత. అంటే ఎలాగ మలిస్తే అలాగూ, అంటే ఎటువంటి పరిస్థితిని భగవంతుడు మనకి నిర్దేశిస్తే ఓకే, ఏ రకమైన నిరసన కానీ పేచీ కానీ అయిష్టాన్ని కానీ వ్యక్తము చెయ్యకుండా అంగీకరించగలిగినవాడు అది, అప్పుడు నన్ను పొందగలవు. అంటే సరెండర్ అని మనం చదువుకున్నాం చూడండి, 7 రియాలిటీస్లో ఆ సరెండర్ అంటే ఇదే నాకు అనిపిస్తూ ఉంటుంది. సరెండర్ అంటే అల్టిమేట్ బాబా చెప్పిన సందేశములలోకి వెళ్ళా ఇంకా తారస్థాయికి వెళ్ళిపోయిన దానిలో అన్నీ ఉన్నాయి. సరెండర్ హ్యూమిలిటీ అంటే సరెండరే, ఆయన ఏం చేసినా సరే ఓకే, అది సర్వార్పణ. డెస్పరేషన్ తెగింపు బాబా చెప్తున్నారు, అదేమిటో చూద్దాం. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ది డెస్పరేషన్ దట్ కాజెస్ ఎ మ్యాన్ టు కమిట్ సూసైడ్ అండ్ యూ ఫీల్ దట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ దెన్ యూ విల్ సీ. ఒక మనిషి చాలా మంది ఆత్మహత్యకు పూనుకుంటూ ఉంటారు. ఎందుకు? ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒకడికి తను అనుకున్నది సాధించలేకపోయాను, అది తట్టుకోలేడు, సూసైడ్ చేసుకుంటాడు. లేకపోతే ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో ప్రేమించాడు, అది పొందడానికి కుదరలేదు అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. లేకపోతే ఒక పెద్ద ఉద్యోగం వస్తుంది అనుకొని కఠోరమైనటువంటి కసరత్తు చేశాడు, అది రాలేదు, రైలికిన తలకాయ పెట్టాడు. అంటే వాడి జీవితంలో అంత తెగింపు వాడికి ఆ విషయమై వచ్చింది, నా గురించి అంతటి తెగింపు నీలో వస్తే ఇప్పుడు నీవు నన్ను పొందగలవు. ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ది కంప్లీట్ ఫెయిత్ దట్ కళ్యాణ్ హ్యాడ్ ఫర్ హిస్ మాస్టర్ ఇన్ బిలీవింగ్ ఇట్ వాజ్ నైట్ ఆల్దో ఇట్ వాజ్ డే బికాజ్ హిస్ మాస్టర్ సెడ్ సో దెన్ యూ విల్ నో ఆఫ్ మీ. ఛత్రపతి శివాజీకి సద్గురువు అయినటువంటి సమర్థ రామదాస్, మనం చెప్పుకున్నాం బాబా అనేక కథల ద్వారా చెప్పాడు, ఛత్రపతి శివాజీకి ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకాన్ని ఇచ్చిన వాడు సమర్థ రామదాస్ అనే సద్గురు. అతను అనేక మంది శిష్యులు అతని ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు. వాళ్లలో కళ్యాణ్ అని ఒకడు ఉండేవాడు, వారు ప్రత్యేకమైనటువంటి శిష్యుడు. అందరూ గురువు కళ్యాణ్ పట్ల చూపించే ప్రేమను చూసి అసూయ పడుతూ ఉండేవారు. అనేక పర్యాయాలు ఆ గురువు ఎందుకు కళ్యాణ్ అంటే నాకు ఎంత ఇష్టము అని ప్రదర్శించాడు కూడా ఆయన తెలియాలి వీళ్ళకి. అలాగూ ఒక సందర్భంలో గురువు మిట్ట మధ్యాహ్నం ఏదో చెబుతూ ఉన్నాడు, వీళ్ళంతా వింటూ ఉన్నారు. సడన్ గా అన్నాడు, అరే కళ్యాణ్ చీకటడిపోయింది, మిట్ట మధ్యాహ్నం చీకటడిపోయింది అన్నాడు. వెంటనే లోపలికి వెళ్ళి లాంతర్ వెలిగించి తీసుకొచ్చేశాడు. ఎందుకని? అతని ఇంద్రియాలు కూడా గురువు మాట ప్రకారం చీకటే పడిపోయింది అతనికి. మనందరికీ అది వెలుగు నిండి ఉన్నప్పటికీ అతనికి చీకటి అయిపోయింది, గురువు చెప్పాడు కదా కాబట్టి చీకటి. అంటే అతని ఇంద్రియాలు కూడా గురువు మాట ప్రకారం నడుచుకునేటువంటి స్థాయికి చేరుకున్నాడు. అలాగే అతను మరొక సందర్భంలో ఒక మామిడి పండును కాలికి కట్టేసుకున్నాడు. కట్టేసుకుని చాలా సలిపొచ్చేస్తున్నట్టుగా నటించాడు. శిష్యులు అందరూ వచ్చి, ఏమైంది ప్రభు చెప్పండి, మీకు ఏమిటి కష్టం కలిగిందంటే ఇదేదో పుండి వేసింది, తెల్లవారులో నరకయాతను అనుభవించాను, మరి ఏమిటో చెప్పండి, దీనికి పరిష్కారం మేము చేస్తామన్నారు. ఇది ఎవడైనా నోరు పెట్టి ఇది పీల్చేస్తే ఆ మొత్తం విషయం అంతా వచ్చేస్తుంది, నాకు నయం అయిపోతుంది అన్నాడు. కానీ దీనిలో చిక్కు ఏమిటంటే ఎవడు పీల్చాడో వాడు చనిపోతాడు అన్నాడు. అనేటప్పుడు వెంటనే కళ్యాణం అసలు ముందుకు దూకేసి వెంటనే అక్కడ నోరు పెట్టి పీల్చేశాడు, పీలిస్తే మామిడి పండు వస్తుంది. అది కళ్యాణం యొక్క అతని ఆ శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణము, అది విశ్వాసము గురువు మీద. గురువు చెప్పాడు కాబట్టి అంతే. అలాంటి విశ్వాసము నీకు ఉంటే నీవు నన్ను పొందగలవు.
fidelity. If you have the fidelity that the breath has in giving you company, even without your constantly feeling it till the end of your life, that both in happiness and in suffering gives you company and never turns against you, then you will know me. Fidelity. Fidelity ante correct ardham emitayya ante chitta chivari varaku veedakunda pattukuni undedi adi fidelity ante baba antunnaru bharya bhartalu fidelity ante adi ante oke okka atmanu anti pettukoni undadam adi bharyaku bharta bhartaku bharya elagaithe untaru adi oka bandham ఆ బంధము కలిగి ఉండడము దృఢమైన బంధము అని చెప్పొచ్చు. ఇక్కడ బాబా అంటున్నారు, నీ ఊపిరి పుట్టినప్పుడు నీ కూడా ఉండడం మొదలుపెట్టింది, ఎప్పుడు వదిలేస్తుంది నిన్ను? చిత్త చివరి ఆ క్షణంలో ఆ పోయినప్పుడు ఊపిరి వదిలేసిందిరా అంటే, అంటే అప్పుడు దాకా వదలలేదనమాట వీడిని, అలా పట్టుకునే ఉంది వీడిని. పుట్టినప్పుడు వీడి జత కలిసిన ఆ ఊపిరి చిత్త చివరిలో అది వదిలేస్తే వాడు ప్రాణం పోయింది, వదిలేసిందిరా పోయింది ఊపిరి అంటే. అంటే ఎంత జీవితం వాడు, ఎంత జీవితం జీవించినా చిన్నప్పుడు పెద్దప్పుడు కష్టాలు పడినప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులలోనూ వీడు ఎంత మాత్రము విడిచిపెట్టకుండా అలాగు అంటి పెట్టుకుని ఉన్నది అది. ఇఫ్ యు హావ్ దట్ ఫిడిలిటీ, అలాంటి భగవంతునితో అటువంటి బంధము నీవు కొనసాగించగలిగితే నీవు నన్ను పొందగలవు. డాక్టర్ ధనపతరావు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఈ మాట, మీకు గుర్తుందో లేదు, బాబా ఆయనకి చెప్పారట, నన్ను ఎలాగో తలుచుకోవాలంటే నీ ఊపిరితో లింక్ పెట్టుకో అని చెప్పారట బాబా. ఎందుకని మనం ఊపిరి లేకుండా ఎప్పుడైనా ఉంటామా? ఇప్పుడు స్నానం చేసినా తిన్నా ఏమి చేసినా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, కానీ ఊపిరి మాత్రం సదా చేస్తూ ఉంటాం. కనుక ఊపిరితో లింక్ పెట్టుకుంటే నన్ను ఎప్పుడు మర్చిపోలేవు నువ్వు అనేవారట. అంటే ఉదాహరణకి లోపలికి ఊపిరి పీలుస్తున్నప్పుడు బాబా 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 అనుకుని పీల్చాలి అనేవాడు, అలాగే బయటకు ఊపిరి వెళ్తున్నప్పుడు బాబా 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 అనుకునే వల్ల ఇంకప్పుడు నువ్వు ఆయన విడిచిపెట్టే అవకాశమే ఉండదు కదా. అందుకని ఊపిరితో జత కలుపు నా నామాన్ని అని ఆయనకు బాబా సూచించారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు, ఫిడిలిటీ అంటే అది విడదీయలేనిటువంటి ఆ బంధనము. కంట్రోల్ త్రూ లవ్, అది ప్రేమ ద్వారా నిగ్రహము. వెన్ యువర్ లవ్ ఫర్ మీ డ్రైవ్స్ అవే యువర్ లస్ట్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ ద సెన్సెస్, దెన్ యు రియలైజ్ మీ. మనకు జీవితంలో అనేక రకములైనటువంటి వాంఛలు ఉంటాయి, పదవి కోసము, అధికారము కోసము, ఐశ్వర్యము కోసము, లేక జీవిత భాగస్వామి కోసము, ఇలా రకరకాలు, గుర్తింపు, సమాజంలో గుర్తింపు కోసం, ఇవన్నీ ప్రతి మానవుడికి ఉంటాయి. కానీ నా మీద నీకు కలిగినటువంటి ప్రేమ వలన ఇవన్నీ దూరంగా విసిరిపోయబడ్డాయనుకో, అప్పుడు నీవు నన్ను పొందగలవు. అంటే ఏమిటి, జీవితంలో మరి ఏ ఇతర విషయము కంటే కూడా బాబా మీద ఉన్న ప్రేమకే ప్రథమ స్థానము. అలా కనుక అయితే నువ్వు నన్ను పొందగలవు. సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైనటువంటి సేవ. ఇఫ్ యూ హ్యావ్ ది క్వాలిటీ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్ఎఫెక్టెడ్ బై రిజల్ట్స్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద సన్ విచ్ సర్వ్స్ ద వరల్డ్ బై షైనింగ్ ఆన్ ఆల్ క్రియేషన్ అండ్ ద గ్రాస్ ఇన్ ది ఫీల్డ్ ఆన్ ఆల్ మ్యాన్ కైండ్ విచ్ ఇట్స్ సిన్నర్ అండ్ సెయింట్ ఇట్స్ రీచ్ అండ్ ఇట్స్ పూర్ అన్కాన్షియస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్ దెన్ యూ విల్ విన్. నిస్వార్థమైన సేవ, దానికి బాబా ఎంత చక్కని ఉదాహరణ చెప్పారో చూడండి. సూర్యుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతిరోజు నిరంతరాయంగా అలాగు కిరణాలను వెదజల్లుతూనే ఉంటాడట. పనికి మాలిన వీడి భూముల మీద, పచ్చని పొలాల మీద, పెంట కుప్పల మీద, అలాగే అన్ని రకాలైన పాపాత్ముడి మీద, పుణ్యాత్ముడి మీద సమానముగా వాడు నన్ను గౌరవించాడా చేదరించుకున్నాడా అనేది విస్మరించి ఫలితాన్ని కూడా పట్టించుకోదు. ఇప్పుడు వీడిరాయి మీద బండరాయి మీద పడిందనుకోండి ఏమైనా ఉపయోగం ఉందా? అది లేదు. అదే పచ్చని పొలం మీద పడితే మంచి సస్యశ్యామలంగా పడుతుంది, అయినా అది సమానముగానే ఆ బండరాయి మీద కూడా అలాగే తన కిరణాలను కురిపిస్తూనే ఉంటాడు సూర్యుడు. అందుచేత ఫలితానికి సంబంధం లేకుండా నాకు కష్టమా నష్టమా వాడు నన్ను ఇష్టపడుతున్నాడా నిందిస్తున్నాడా అనేది కూడా పట్టించుకోకుండా ఒకే రీతిగా అది ఫలితాలను పట్టించుకోకుండా అది సేవ చేస్తే అది నిస్వార్థమైన సేవ. అలాంటి సేవ కనుక నీవు చేస్తే నన్ను పొందగలవు. ఒక
సందర్భంలో బాబా ఇలా చెప్పారు. చాలా మంది సేవ అని పేరు పెట్టుకొని రకరకాల దాతృత్వమైన సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. దానిలో రవంత స్వార్థ చింతన కనిపించినా దాని పేరు సేవ కాదు, మరేదో అవుతుంది. వ్యక్తిగతంగా తనను తాను ప్రొజెక్ట్ అవ్వడానికి అతను చేసిన మరొక వికారమే కానీ అది సేవ అని పిలవడానికి అర్హత ఉండదు అని బాబా చెప్పారు. కానీ నిజమైనటువంటి ఇలా నిస్వార్థమైన సేవ నేను గాని సద్గురువు గాని మాత్రమే చెయ్యగలడు. మానవుడు కడు దుర్లభము బాబా చెప్పారు. దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు. మానవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ఉత్తమమైన సేవ చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట ఈవేళ మంచి పని చేశానండి, గొప్ప పని చేశానండి అని అనేది కనీసం అనుకుంటాడు. ఈవేళ మాత్రం సేవ చేశాను అనుకుంటే పోయిందన్న. దానికి మరి నేను ఎలా చేయగలను, నువ్వు ఎందుకు చేయలేవు బాబా చెప్పా. నీ చేత్తో నీ మొహం కడుక్కుంటే నీ చెయ్య ఎప్పుడు నా మొహం నాకు రుణపడి ఉండాలి, ఈవేళ ఎంత శుభ్రం కడిగాను అని అనుకుంటుందా అన్నారు బాబా. అనుకోదు కదా. ఎందుకు అనుకోదు, అరే నా మొహమే కదా, ఇది నా మొహమే కదా, దాని గురించి నేను అలా అనుకోవడం ధర్మమేనా అని అది ఒక్క క్షణం కూడా అలా అనుకోదు. అలాగే నేను సకల జీవరాశుల్లో సకల చరాచరములో నేనే ఉన్నాను అనే అనుభవము నిరంతరాయముగా నాకు ఉంటుంది. అందుచేత ఎవరికైనా సేవ చేస్తే, ఎవరో కుష్ఠరోగికి పాదాలు కడిగితే అందులో ఉన్న నాకే నేను సేవ చేస్తూ ఉన్నాను అనుకుంటాను తప్ప నేను అబ్బా వాడిని ఉద్ధరించాను అని నేను ఎప్పుడు అనుకోను. కారణము అది నాకు నేనే చేసుకుంటున్నాను అనే అనుభవము సంపూర్ణముగా నాకు ఉంటుంది. కనుక స్వార్థమునకు ఇషుమంత కూడా అవకాశము లేదు. నీకు అనుభవం లేదు, నేను పుస్తకంలో చెప్పాను కాబట్టి నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళలో కూడా భగవంతుడే ఉన్నాడు, వాళ్ళకి నేను సేవ చేశాను. అందుచేత నిజమైనటువంటి సేవ అంటే ఈ నిస్వార్థమైన సేవ అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ మాత్రమే చెయ్యగలరు. కానీ అరుదుగా ఇలాంటి లక్షణము ఉంటే వాడు భగవంతుడిని పొందవచ్చు. ఇప్పుడు మదర్ తెరేసా ఉంది, మరి మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం మనం, అక్కడక్కడ అరుదుగా కనపడుతూ ఉంటారు. రినౌన్సియేషన్ అంటే సన్యాసము. ఇఫ్ యూ రినౌన్స్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ హ్యావ్ మీ. నీ సర్వస్వమును నా కోసము నీవు సన్యసిస్తే, సర్వస్వము అంటే ఏంటి, భౌతికము మానసికము ఆధ్యాత్మికము ఈ మూడు కూడా నా కోసము నీవు సన్యసించాలి, అప్పుడు నన్ను పొందగలవు. ఫిజికల్ అంటే అర్థమైంది, వాడు ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు దేవుడి కార్యక్రమం కోసం. మెంటల్ అంటే ఏమిటి, అంటే మానసిక ప్రశాంతత మనసులో అది కూడా వాడు విడిచిపెట్టేశాడు. ఆ పని కోసము అన్ని నిందలు అనుభవిస్తూ ఉన్నాడు, అందరూ తిట్టేస్తూ ఉన్నారు, పనికి మాలిన వాడిని వీడు చెత్తగాడు అంటున్నారు, బాబా పని చేస్తూ ఉంది అయినా ఇదంతా భరిస్తున్నా, కుటుంబం సహకరించట్లేదు, వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు, ఎప్పుడు పిచ్చోటి పట్టిందని దీనికి బాబా అని చంపు తింటున్నాడు ఈయన అని ఈ కుటుంబం అందరూ కూడా నిందలు మన మీద వేస్తూ ఉన్నారు, అయినా వీడు భరిస్తున్నాడు. అది మెంటల్, మెంటల్ సన్యాసం అంటే ఈ బాధను ఈ నిందను భరిస్తూ ఉన్నాడు ఆయన కోసం. మరి స్పిరిచువల్ ఆధ్యాత్మిక అంటే ఏమిటి, అంటే నాకనిపించింది నేను చెప్పి అది ఉదాహరణకు, ప్రపంచము దృష్టిలో ఆధ్యాత్మికముగా చాలా ప్రమాదము. కొన్ని పనులు వాడు చేసినా లేకపోతే చేయకపోయినా అవి కూడా వీడు పట్టించుకోడు బాబా పని కోసం, అది ఆధ్యాత్మికమైనటువంటి సన్యాసం. అరసన్ మూర్తి గారు ఒకసారి ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన హైదరాబాద్లో చైర్మన్ క్లబ్ మెంబర్గా అయ్యారు. చైర్మన్ గారు వచ్చారు వీళ్ళందరినీ సన్మానం చేయడానికి. పూజి ఊళ్ళో కంచి కామకోటి పీఠాధిపతి ఉన్నట్టయ్య నన్ను తీసుకువెళ్ళి అక్కడికి అని అడిగారు. సరే పోతాను నేను డ్యూటీ కదా, ముందు చైర్మన్ గారు నుంచున్నారు, వెనక ఈయన నుంచున్నారు, కంచి కామకోటి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఈయన పాదావందనం చేశాడు, ప్రసారం ఇచ్చాడు. ఈయన మామూలుగా బాస్ కూడా వెళ్ళిపోతున్నాడు వెనక పిలిచారు. ఏమి నువ్వు తీసుకో నాకు అక్కర్లేదండి అన్న. ఎందుకు అని అడిగితే ఆల్రెడీ నాకు గురువు ఉన్నాడు, ఈ తలకాయ ఆయన పాదాల మీద పెట్టేశాను, మరొకటికి నేను పెట్టలేను అన్నాడు. ఎవరు అంటే ఆయన అవతారు నెహ్రూ బాబా. ఆహా అన్నారు, మీకు తెలియదు ఆయన అవతారుడని, ఆయన ఏం మాట్లాడలేదు తెలియదని అన్నారు. అప్పుడు ఈయన అన్నారు, తెలుసు నేను అనుకున్నాను అండి, ఫోన్ నేను తెలియదు అని వెంటనే ఓ బొక్కు తీసి ఆయన చేతికి ఇచ్చారు. తెలుసుకోండి భగవంతుడు అవతారుడై భూమి మీద ఉన్నారు ఇప్పుడు, అంటే ఆ రోజుల్లో అప్పటికి ఉన్నారు. అంటే
ప్రపంచమంతా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది అనే అనే సందర్భంలో కూడా ఇతను ఆయన ప్రభువుకి ఇచ్చినటువంటి విశ్వాసము ప్రకారము మాట ప్రకారము అక్కడ తలకాయ పెట్టడు. ఏమైతే అవని అది ఆధ్యాత్మిక సంజ్ఞ. వాడు చెప్పించొచ్చుగాక, వాడు నిజంగా శక్తి సంపన్నుడు అయితే. ఎందుకంటే బాబా చెప్పారు కదండి, నెవర్ గో టు ఏ మాస్టర్ అని చెప్పారు కదా. ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. ఇక్కడ ఎందుకు వెళ్ళాడు? డ్యూటీగా వెళ్ళాడు. అంతేగాని ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువుని సందర్శించడానికి ప్రయోజనం పొందడానికి వెళ్ళలేదు. అంతే అతను డ్యూటీ అతను చేశాడు, వచ్చేసాడు. ఒబీడియన్స్, విధేయత. ఇఫ్ యువర్ ఒబీడియన్స్ ఈజ్ స్పాంటేనియస్ కంప్లీట్ అండ్ న్యాచురల్ యాజ్ ది లైట్ ఈజ్ టు ది ఐ ఆర్ స్మెల్ ఈజ్ టు ది నోజ్ దెన్ యు కమ్ టు మీ. నీకు నా పట్ల ఉన్నటువంటి విధేయత అప్రయత్నముగా ఉండాలి. అంటే పక్కవాడు చెప్తే రాకూడదు, నీకు నియంత్రణ నీకు సహజంగా రావాలి. కంప్లీట్ సంపూర్ణమైన విధేయత అయి ఉండాలి. ఆ న్యాచురల్ అతి సహజముగా ఉండాలి. ఎలాగూ కంటికి వెలుగు వైపు ఎలా చూస్తుంది? అతి సహజముగా చూస్తుంది. అలాగే వాసన రాగానే ముక్కు పసిగట్టి అటువైపు ఏదో ఉంది ఇక్కడ వచ్చు అని చూస్తుంది. అంత సహజముగా నా పట్ల నీ విధేయత ఉండాలి. దెన్ యూ కమ్ టు మీ, అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు. సరెండరెన్స్ అంటే బాబా ఏం చెప్తున్నారంటే, నిద్రలేమి అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఆ నిద్రకు ఎలాగైతే బానిసైపోతాడో, అది వచ్చిందనుకోండి తనుకుని వచ్చేసి నిద్రకు, వాడు ఏమాత్రము ఆటంకం లేకుండా తనంతట తాను దానికి ఎలా లొంగిపోతాడో అలాగూ నిండు హృదయంతో నాకు సర్వార్పణ అయిపోతే అప్పుడు నన్ను పొందగలవు అని బాబా అంటున్నాడు. రిచ్ అంటూ ఉండేవాడు. ప్రపంచంలో అతి బరువైన వస్తువు ఏమిటి అని ఎవరైనా అడిగితే నేనేం సమాధానం చెబుతానంటే కన్నురెప్పలు అంటాను అన్నాడు. అదేమిటి కన్నురెప్పలు? ప్రపంచంలో అన్నిటికంటే బరువైనవి అని చెప్పాడు. నీకు నిద్ర ముంచుకొస్తూ ఉన్నప్పుడు ఎన్ని క్రేన్లు తెచ్చినా ఈ కన్నురెప్పను ఆపలేవు, అదలా పడిపోతుంది. ఎందుకని 4-5 రోజులు నిద్ర లేకుండా బాబా పనిలో మునిగిపోతూ ఉండేవాడు. అతని ఏరీ అతని అనుభవం చెప్పేవాడు. అది ఒక్కొక్కసారి వశం తప్పిపోతూ ఉండేది. ఒకసారి కారులో వెళుతూ ఉన్నారు, బాబా పక్కన ఎరిచి కూర్చున్నాడు. కూర్చుని బాబా పింక్ కలర్ కోటు వేసుకున్నారు, పక్కన ఎరిచి కూర్చున్నాడు. కాసేపటికి ఎరిచి గాఢమైన నిద్రలోకి జారిపోయి బాబా భుజం మీద పడుకుని పోయాడు. కాసేపటికి మెలకు వచ్చేటప్పటికి చూసుకుంటే ఇతను నిద్రలో సొల్లు కూడా కార్చేస్తున్నాడు. బాబా కోటు నిండా అయిపోయింది, పడుకో పడుకో అంటున్నారు బాబా. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, నిద్రకు అంతలాగూ మనము సరెండర్ అయిపోతాం. బాబా నా ప్రభు అని తెలుసు, మనం మెలకుగా ఉండాలని తెలుసు, కానీ ఆ నిద్రలోకి జారిపోతూ ఉంటాడు. అంటే అంత వశమైపోతూ ఉంటాడు. అది తన అధీనంలోకి మనిషిని అలా లాగేస్తూ ఉంటుంది. అలాగూ నాకు నువ్వు వశం అయిపోవాలి, అయిపోతే అప్పుడు నన్ను నువ్వు పొందగలవు. లవ్, ఇఫ్ యు హ్యావ్ దట్ లవ్ ఫర్ మీ దట్ సెయింట్ ఫ్రాన్సిస్ హ్యాడ్ ఫర్ జీసస్ దెన్ నాట్ ఓన్లీ విల్ యూ రియలైజ్ మీ బట్ యు విల్ ప్లీజ్. ఆ సెయింట్ ఫ్రాన్సిస్ జీసస్ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండేవాడో అంతటి ప్రేమ నీకు నా మీద ఉంటే నన్ను పొందడమే కాదు నన్ను ఆనందింప చెయ్యగలవు కూడా. సెయింట్ ఫ్రాన్సిస్ అంటే ఇటలీ, ఇటలీలో అసిసి అనేటువంటి గుహలో తెల్లవార్లు క్రైస్తు గురించి అక్కడ ఏడ్చేవాడు అని బాబా అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ ఏకాంతవాసం కూడా చేశారు బాబా. అంత ప్రేమ నీకు క్రైస్తవు మీద అతనికి ఉన్నంత ప్రేమ నీకు ఉంటే, కానీ మనకి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు అని బాబాయే సర్టిఫై చేశారు. నన్ను ప్రేమించవలసినంత రీతిలో ఒక్కడు నన్ను ప్రేమించడము లేదు, కానీ ఒక్క మెహరా మాత్రము అందరికంటే ఉత్తమమైన స్థాయిలో నన్ను ప్రేమిస్తూ ఉన్నది. అంటే హయ్యెస్ట్ ప్రేమ ఎవరే అంటే ఆవిడే ఫస్ట్, అది మాత్రం చెప్పారు.